ఏపీలో హస్తం పార్టీ మరో ఉద్యమానికి నాంది పలికింది. పోలవరం ప్రాజెక్టు త్వరతగతిన పూర్తి చేసేందుకు నడుం బిగించిన కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర రాష్ట ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజా ఉద్యమంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు పోలవరం ప్రాజెక్టును ప్రధాన అస్త్రంగా మలుచుకున్నారు. ఆంధ్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ 2019 కల్లా పూర్తి చేయడమే ప్రధాన ధ్యేయంతో పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి కమిటీని నియమించినట్లు పిసిసి అధికార ప్రతినిధి తులసిరెడ్డి విశాఖలో తెలిపారు. విశాఖ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టుపై పవర్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఆయన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించి తద్వారా కేంద్ర రాష్ట ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి కేంద్ర పోతున్న నిధులు రాష్ట్రానికి వచ్చేటట్లు చేసి 2018-19 కల్లా పోలవరం ప్రాజెక్టును అన్ని విధాలా పూర్తి చేసేదాని కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక ప్రజా ఉద్యమం నిర్మించాలనే ఉద్దేశంతోనే పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు జస్ట్ ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి ఇంతకుముందు రుద్రరాజు గారు చెప్పినట్లు నేను రుద్రరాజు గారు సుందరరామ శర్మ గారు గురునాథరావు గారు వెంకటరెడ్డి గారు ఇంకా మిగతా స్థానిక నాయకులందరినీ కలుపుకొని ఒక ముందు ఒక అవేర్నెస్ మీ ద్వారా ఒక అవేర్నెస్ కలిగించి ప్రజా ఉద్యమాన్ని నిర్మించే తప్ప ఇది పూర్తి కాదు అన్న ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పడం జరిగింది. కాబట్టి మా ప్రధానమైన డిమాండ్ 3. నంబర్ 1, 2018-19 కల్లా పోలవరం ప్రాజెక్టు అన్ని విధాలుగా పూర్తి కావాలి. దట్ ఈస్ నంబర్ 1 డిమాండ్. నంబర్ 2 డిమాండ్, మొత్తము కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పూర్తి కావాలి. రాష్ట్ర ఖజానా మీద పైసా భారం కూడా పడకూడదు. దట్ ఈస్ 2వ డిమాండ్. 3వ డిమాండ్, నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం వాళ్లకు పరిహారం ఇవ్వాలి, పునరావాసం కల్పించాలి. ఈ 3 డిమాండ్లతో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి దీన్ని ఫుల్ఫిల్ చేసేదానికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చేదానికోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒక 5 మినిట్స్ లో ఒకసారి నదీ పరివాహక ప్రాజెక్టులు, ఇది గోదావరి నది, ఈ బ్లూగా ఉండేదంతా గోదావరి నది. గోదావరి నది మహారాష్ట్రలో నాసిక్ జిల్లాలో త్రయంబకేశ్వరం వద్ద పుట్టి 1465 కిలోమీటర్లు ప్రవహించి రాజమండ్రికి దిగువన బంగాళాఖాతంలో కలుస్తుంది. దీనికి ఉపనదులు పైనుండి ఉత్తరాన నుండి 1 కడెం నది, 2వది ప్రాణహిత, 3వది ఇంద్రావతి, 4వది శబరి. శబరికి శీలేరు నది ఉపనది. ఇది ఉత్తరం నుండి వచ్చే ఉపనదులు. దక్షిణాన నుండి మంజీరా, మానేరు నది. ఇక్కడ బాబ్లీ ప్రాజెక్ట్, మనం గతంలో బాబ్లీ ప్రాజెక్ట్ గురించి అనేక సార్లు మీడియాలో చదివాం, పేపర్లో. మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ లో ఈ బాబ్లీ ప్రాజెక్ట్ ఉంది. కాబట్టి ఇవన్నీ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్. మన రాష్ట్రానికి సంబంధించి ఈ 2 పెద్ద ప్రాజెక్ట్. బచావత్ అవార్డు ప్రకారం, బచావత్ అవార్డు వచ్చేసి 1980 ఇవ్వడం జరిగింది. 75% విశ్వసనీయత ఆధారంగా గోదావరి నదిలో సంవత్సరానికి 3000 టీఎంసీల నికర జలాలు ప్రవహిస్తాయని చెప్పేసి బచావత్ ఒక అభిప్రాయానికి వచ్చి ఆ 3000 టీఎంసీలను 5 రాష్ట్రాలకు కేటాయించారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 3000 టీఎంసీలలో 1480 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించడం జరిగింది. ఆ 1480 టీఎంసీలలో
385 టీఎంసీలు పోలవరానికి, 262 టీఎంసీలు గోదావరి డెల్టాకు కేటాయించడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని మనం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి చూద్దాం. బచావద్దడు ప్రకారము నికర జలాలు 385 టీఎంసీలు పోలవరం ప్రాజెక్టుకు బచావత్ కేటాయించడం జరిగింది. ఇక ఈ పోలవరానికి సంబంధించి, ఇది పోలవరం ప్రాజెక్ట్, ఇది ఎడమ కాలువ, ఇది కుడి కాలువ, ఇది తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఇది పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఇది పుష్కరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఇది పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. దీంట్లో పట్టిసీమ గురించి, పురుషోత్తపట్నం గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవి పోలవరం ప్రాజెక్టు వచ్చేసి గ్రావిటేషన్ ప్రాజెక్ట్, కాలువల ద్వారా నీళ్లు ప్రవేశిస్తాయి. కాబట్టి ఈ ప్రాజెక్టు పూర్తి అయిపోతే ఇక్కడ గేట్లు ఎత్తితే ఇక నుండి కుడి కాలువ ద్వారా 174 కిలోమీటర్లు గోదావరి జలాలు ప్రవహించి ఇది కృష్ణానది, కింద ఉండేది కృష్ణానది. కృష్ణానది మీద ఇది ఆల్మట్టి, ఇది నారాయణపూర్, ఈ రెండు కర్ణాటకలో ఉన్నాయి. జూరాల తెలంగాణలో శ్రీశైలం డ్యాం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్. ప్రకాశం బ్యారేజ్ పైన ఆ పవిత్ర సంగమం దగ్గర ఈ యొక్క కుడి కాలువ కలుస్తుంది. ఇదంతా గ్రావిటీ ప్రాజెక్ట్. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ కుడి కాలువ 80% పూర్తి చేయడం జరిగింది. కాంగ్రెస్ హయాంలోనే కుడి కాలువ 80% పూర్తి చేయడం జరిగింది, ఎడమ కాలువ 40% పూర్తి చేయడం జరిగింది. అనుమతులు 90% అనుమతులు తెప్పించాం. ఓవరాల్ ప్రాజెక్టు 32% పూర్తి. కాంగ్రెస్ హయాంలో కుడి కాలువ 80%, ఎడమ కాలువ 40%, అనుమతులు 90%, ఓవరాల్ ప్రాజెక్టు 32% పూర్తయింది. 5,136 కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్ నుండి పెట్టడం జరిగింది. కేంద్ర బడ్జెట్ కాదు, రాష్ట్ర బడ్జెట్. ఒకవైపు దీన్ని రాష్ట్ర బడ్జెట్ తో చేస్తూనే, ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టు, చాలా పెద్ద ప్రాజెక్టు కాబట్టి కేంద్రం నుండి నిధులు వస్తే సులభంగా అయిపోతున్న ఉద్దేశంతో జాతీయ ప్రాజెక్టు కోసం ప్రయత్నం చేయడం జరిగింది. ఒకవైపు రాష్ట్ర బడ్జెట్ నుండి ఖర్చు పెడుతూనే మరొక వైపు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి అన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది. కానీ చివరికి విభజన సందర్భంగా ఆ అవకాశం వచ్చింది. విభజన సందర్భంగా నేను ముందే చెప్పినట్టు హైదరాబాదు తెలంగాణకు పోతుంది కాబట్టి సీమాంధ్రకు ఏమన్నా మేలు చేయాలన్న ఉద్దేశంతో అప్పుడు పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తే కనీసం కొంతమేరకైనా కాంపెన్సేషన్ దొరుకుతుందని చెప్పేసి అప్పుడు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం జరిగింది. కానీ జాతీయ ప్రాజెక్టు అయిన తర్వాత ఇంకా టోటల్ బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వానికి ఇది పూర్తి చేయడం అనేది పెద్ద విషయం కాదు. సంవత్సరానికి 19,00,000 కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్. కాబట్టి కేంద్ర బడ్జెట్కు ఇది పెద్ద ప్రాజెక్ట్ కాదు. కానీ రాష్ట్ర బడ్జెట్కు పెద్ద ప్రాజెక్ట్ అయినప్పటికీ 5,136 కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్ నుండి ఖర్చు చేసి 32% పూర్తి చేయడం జరిగింది కాంగ్రెస్ హయాంలో. జాతీయ ప్రాజెక్టుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చి ఉంటే 2014లో సంవత్సరంన్నర కిందటనే మొత్తం ప్రాజెక్టు పూర్తి అయిపోయింది కేంద్ర ప్రభుత్వ నిధులతో. కుడి కాలువ అప్పటికి 80% అండేది, 100% అండేది, ఇది 40% అండేది, 100% అండేది. ఓవరాల్ ప్రాజెక్టు 32% 100% అండేది. ఈ పాటికి దీని ఫలాలు వచ్చేసి రాష్ట్ర ప్రజలు అనుభవించి ఉండేవాళ్ళు. ఏమిటి దీని ఫలాలు? ఒకటి, సాగునీరుకు సంబంధించి కొత్త ఆయకట్టుకు 7,20,000 ఎకరాలు విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు సంబంధించి 4 జిల్లాల్లో
720,000 ఎకరాలకు ఈ కాలువ ద్వారా కొత్తాయి కట్టుకు నీరు అందుతుంది. 1,13,000 ఎకరాలు గోదావరి డెల్టా స్థిరీకరణకు ఉపయోగపడుతుంది. ఇది రిజర్వాయర్ కాబట్టి, ఇది బ్యారేజీ కాబట్టి బ్యారేజీగా రిజర్వాయర్కి అవకాశం ఉండదు, కొద్ది వరకే ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో కర్ణాటక పూర్తి ప్రాజెక్టు నిర్మిస్తే అప్పుడు గోదావరి డెల్టాకు ఇబ్బంది కలగచ్చు. కాబట్టి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా స్థిరీకరణకు 1,13,000 ఎకరాల స్థిరీకరణకు ఉపయోగపడుతుంది. స్టీల్ ప్లాంట్కు ఈ యొక్క కణితి రిజర్వాయరు, మేఘాదిగడ్ రిజర్వాయరు, దీని ద్వారా విశాఖ నగరానికి, విశాఖ స్టీల్ ప్లాంట్ పారిశ్రామిక నీరు ఎడమ కాలువ ద్వారా అందించడం జరుగుతుంది, జరిగిండేది. దాని తర్వాత ఈ మధ్యలో దాదాపు 540 గ్రామాలకు 28,50,000 మంది ప్రజలకు త్రాగునీరు అందించే విధంగా రూపొందించడం జరిగింది. దాని తర్వాత 80 టీఎంసీలు గోదావరి జలాలను కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజ్ నుండి కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలు మళ్లించే విధంగా ఇవాళకే జరిగిపోయింది. ఎంత గ్రావిటీ! ఈ ప్రాజెక్టే అయిపోయి ఉంటే పట్టిసీమ అవసరమే లేదు. పట్టిసీమ వచ్చేసి లిఫ్ట్ ఇరిగేషన్, ఇదేమో గ్రావిటీ! ఈ కాదు, ఈ ప్రాజెక్టు పూర్తి అయిపోయి ఉంటే ఈ నీళ్లు ఆటోమేటిక్ గా పోయిండేటి, ఇది అవసరం లేకుండా. కానీ తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేసి దీని మీద దాదాపు వచ్చేసి 1,350 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇక్కడ నుండి ఇక్కడ చేసిందంటే ఈ పైప్ లైన్ వేసింది, ఇక్కడ పంపులు పెట్టింది, దానికి 1,350 కోట్లు అయింది. కరెంటుకు మళ్ళా సంవత్సరానికి 200 కోట్లు 300 కోట్లు కరెంట్ అవుతుంది, కరెంటు ఖర్చు అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మళ్ళా అగైన్ పురుషోత్తపట్నం పెట్టారు. పురుషోత్తపట్నం నుండి అగైన్ ఇక్కడికి కాలువ, ఇక్కడికి కెనాల్ పైప్ లైన్ ద్వారా లిఫ్ట్ చేసి అగైన్ వచ్చేసి మళ్ళా నీళ్లు పంపిస్తామంటున్నారు. ఇది పూర్తి అయిపోతే ఇక్కడ గేట్లు ఎత్తితే సరాసరి నీళ్లు పోతాయి. కాబట్టి ఇది లిఫ్టే, ఇది లిఫ్టే. కాబట్టి ఇది పూర్తి అయిపోయింటే ఇవాళకు ఇది అవసరం లేదు. ఇది 1,680 కోట్ల రూపాయలు, ఇది 1,450 కోట్ల రూపాయలు. ఈ రెండు అవసరం లేకుండా, మళ్ళా కరెంటు అవసరం లేకుండా గ్రావిటీ ద్వారానే ఈ నీళ్లు పోయింది. కాబట్టి ఇక్కడ ఒకసారి ఇక్కడికి వద్దాం. ఇదో ఇక్కడ ఒకటి డయాఫ్రమ్ వాల్. డయాఫ్రమ్ వాల్ అంటే నది మధ్యలో 300 అడుగుల లోతుకు ఒక కాంక్రీట్ వాల్ దించడం. ఈ నీళ్లు వచ్చేసి లీకేజ్ కాకుండా ఉండేదానికోసం ఈ డయాఫ్రమ్ వాల్, 300 అడుగులకు ఒక కాంక్రీట్ వాల్ దించడము, ఇది డయాఫ్రమ్ వాల్. ఇది 50% అయిపోయింది. 2 కిలోమీటర్ల 454 మీటర్లు ఇది. ఈ డయాఫ్రమ్ వాల్కు ఈ పక్క రాతి మట్టి కట్టడం, అర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్, ఇవి ఇంతవరకు మొదలు పెట్టలేదు. రెండవది ఆ COPPR కాదు, COFFPR, కాపర్ అంటే అది జస్ట్ వచ్చేసి ఒక తాత్కాలికమైనటువంటి డ్యామ్. ఈ కాపర్ డ్యామ్ ఎందుకు అవసరం అంటే ఇక్కడ ఈ అత్కం రాక్ఫిల్ డ్యామ్ కట్టాలి అంటే ఈ ప్రవాహం జరుగుతూ ఉంటే కట్టలేదు. ఇక్కడ తాత్కాలికంగా నీళ్లు ఆఫ్ చేసి ఇట్లా మళ్లించి అప్పుడు ఇది కట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ఇది తాత్కాలికమైనటువంటి డ్యామ్, కాపర్ డ్యామ్. ఇది కట్టే గాని ఈ 2-3 కట్టడానికి లేదు, ఈ 4 ఇంతవరకు మొదలు పెట్టలేదు. మొదలు పెట్టడమే కాకుండా, పెట్టకపోవడమే కాకుండా ఇంతవరకు టెక్నికల్ శాంక్షన్ చేయలేదు. నేషనల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు విజిట్ చేయాలా, వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలా, దాని తర్వాత మొదలు పెట్టాలా? ఇంతవరకు వాళ్ళు విజిటే చేయలేదు. నేషనల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు 3.5 సంవత్సరం అయింది, ఇంతవరకు దీనికి టెక్నికల్ శాంక్షన్ రాలేదు. ఇది 4వది. 5వది దిగువ కాపర్ డ్యామ్. అంటే ఇది ఎందుకు వచ్చింది? ఎగువ కాపర్ డ్యామ్ అంటే నీళ్లు స్టాప్ చేసి డైవర్ట్ చేయడానికి అవసరం అనుకున్నాం. కానీ దిగువ కాపర్ డ్యామ్ ఎందుకు వచ్చిందంటే ఇది ధవలేశ్వరం బ్యారేజ్ నుండి ఈ నీళ్లు బ్యాక్ వాటర్ వస్తాయి.
బ్యాక్వాటర్ ఇటు తగులున్నారంటే పని జరగదు. కాబట్టి బ్యాక్వాటర్ ఈ అర్థకం రాక్ ల్యాంకు అడ్డు రాకుండా ఉండడం కోసం ఈ